అనలిటికల్ స్టేట్మెంట్ అంటే ఇందులో ఎంత ఒక అనాలసిస్ దాగుందని అంటే బా ఈ ఒక్క బిట్టు కనుక ఈ ఒక్క పేరా కనుక ఒక మనిషి సరిగ్గా విచారణ చేస్తే సకలము అందులో పడిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన ఆ పేర అది వస్తుంది ఉపదేశ సారంలో శ్లోకాలన్నింటిలో వస్తుంది ఆ శంకరుల యొక్క ఆ సారాంశాన్ని ఆయన గ్రహించారు ఆయన రమణ మహర్షి ఆయన అదే బయట పెడుతున్నారు ఫలం బంధం కాదు కర్మ బంధం కాదు కోరికలు బంధం కాదు వెలితి బంధం కాదు కానీ ఇవన్నీ దేని మీద ఆధారపడి నన్ను బంధిస్తున్నాయో ఆ మూలాన్ని గుర్తించకపోవడమే బంధానికి కారణం ఏమిటా మూలం అజ్ఞానం అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవహ చూడండి నేను వాళ్ళ కడుపులో పుట్టాను కనుక ఆవిడ్ని అమ్మ అంటున్నాను ఆయన వల్ల నేను ఆవిడ కడుపులోకి దూరాను కనుక ఆయన్ని నానా అంటున్నాను వీడు మా అమ్మ కడుపులో పుట్టాడు కనుక నా తర్వాత వాణ్ణి తమ్ముడు అంటున్నాను ఈవిడ నాకంటే ముందు పుట్టింది కనుక మా అమ్మ కడుపులో ఆవిడని అక్క అంటున్నాను అంటే నన్ను బేస్ చేసుకునే ఈ బంధాలన్నీ వచ్చాయి అసలు నేనే లేకపోతే ఈ బంధాలు ఎక్కడి నుంచి వస్తాయి అసలు నేనంటూ పుట్టకపోతే అమ్మాని ఎవరిని అంటాను నానాని అని ఎవరిని అంటాను కాబట్టి అమ్మ అనే ఒక బంధం బయట ఉంది అని అంటే నా మీద ఆధారపడి ఉంది కానీ నేనేమైపోతున్నాను అమ్మ లేకపోతే నేను లేనని ఆధారపడి అసలు అమ్మ అని బయట ఒక వస్తువు నేను పుట్టాను కనుక ఉంది అక్క అనే ఒక వస్తు తమ్ముడు నేను తమ్ముడుగా నేను పుట్టాను కనుక ఉంది తమ్ముడు అనేటువంటి వాడు బయట అన్నగా నేను వాడి కంటే ముందు పుట్టాను కనుక ఉన్నాడు నాన్న అనేటువంటి వాడు నేను పుట్టాను కనుకున్నాడు ఇదండి వేదాంతం మనకిచ్చేటువంటి థాట్ కానీ మనమేమనుకుంటున్నాం వాళ్ళు లేకపోతే నేను లేననుకుంటున్నాను పోని మీరు అన్నట్టుగా అలానే అనుకుందాం వాళ్ళు ఒకవేళ సపోజ్ అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లి అందరు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారు మీరు వెళ్ళలేకపోయారు ఇంట్లో ఉండిపోయారు వాళ్ళందరూ యాక్సిడెంట్ అయిపోయారు ఎక్కడో వీడు ఉండడా ఇంకా వీడు వెళ్ళిపోతాడా బాధపడతాడు ఏడుస్తాడు రోధిస్తాడు వాళ్ళకి చేయవలసినవన్నీ చేస్తాడు వీడి జీవితం వీడు కొనసాగిస్తుంటాడు ఇది సత్యం సత్యమా కాదా నిజంగా వాళ్ళు లేకపోతే నేను లేననే మీ వాదన సత్యమైతే వాళ్ళు పోగానే మనం కూడా వెళ్ళిపోవాలంతే పోరండి ఎవడి ఉనికి వాడిదే ఎవడి వ్యక్తిత్వం వాడిదే ఎవడి స్థితి వాడిదే అది గుర్తింపజేస్తుంది వేదాంత శాస్త్రం అది మరిచిపోతున్నాం మనం నా వల్ల వీళ్ళందరూ ఉంటున్నారు కానీ నేనేమనుకున్నాను వాళ్ళందరి వల్లే నేను ఉంటున్నానని ఐ నథింగ్ డూయింగ్ ఈ ఓరియంటేషన్ ఒకసారి పెంచి చూడండి క్లారిటీ ఇస్తుంది శాస్త్రం కాబట్టి ఇక్కడ అందుకనే ఆ ప్రిపేర్డ్నెస్ ఇప్పుడు ఒక మనిషి నిలబడిన తర్వాత ఒక స్థాయిలో ఆలోచించండి అందుకనే శంకర్లు నిర్వాణ షట్కంలో అంటారు అహంకార చిత్తాని నాహం న చోత్రజిహ్వే న్రాణనేత్రే న్యోమభూమి నేజో నవాయు చినందరూప శివోహం శివోహం మే మృత్యు శంకా నే జాతిభేద పితా నైవమాత నంధుర్న దాత న పుత్రో న పుత్రీ న శిష్యో న శిష్టా చిదానందరూప శివోహం శివోహం బయట ఎలాగైతే అమ్మ నాన్న అన్న అక్క తమ్ముడు వీళ్ళందరూ నా మీద ఆధారపడి ఉన్నారు అని గుర్తించానో అంతటితో ఆగిపోదు సాధన లోపల కూడా ఆలోచించండి శరీరం లేకపోతే లేనేమో ప్రాణం నేను పోతానేమో మనస్సు పడిపోతే నేను ఉండనేమో అనుకుంటున్నాం కదా ఈ దేహము ప్రాణము మనస్సు ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ కూడా నేనుంటేనే ఉన్నాయి నేనంటూ లేకపోతే ఇవి నిలబడలేవు ఎందుకని మనస్సు పడిపోయిన నిద్రలో నేను నేనుగా ఉన్నాను బుద్ధి పని చేయకపోయినా నేను నేనుగా ఉంటున్నాను శరీరంలో ఏ అవయవం దెబ్బతిన్నా నేను నేనుగానే ఉంటున్నాను గాలి సరిగ్గా ఆడిన ఆడకపోయినా నేను నేనుగానే ఉంటున్నాను కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులు కూడా నేను కాను అందుకనే దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు దేహం బుద్ధిం బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాలాంధ జడోప స్వహమితి వాడు ఉదయం లేచి ఎరుక కలిగి శరీరంలోకి వచ్చి బాగా వ్యాపించిన తర్వాత ఏమైపోతుందని అంటే నేను స్త్రీని అయ్యో నా చీర పక్కకు తప్పుకుందే ఎవరన్నా చూస్తారేమో మానం గుర్తుకొస్తుంది అసలు ఈ శరీరంలోకి వాడు వ్యాపించకపోతే ఈ శరీరానికి కనుక స్పృహ కలకపోతే ఏం పడునా పట్టింపు లేదు ఎవరు చూసినా పట్టింపు లేదు ఆ మానం ఉండదు గానం ఉండదు ఏం ఉండదు ఈ శారీరకమైన స్పృహ వచ్చిన తర్వాత నేను స్త్రీని అయ్యో నాకు మానం నేను పురుషుణ్ణి అయ్యో నేను ఇలాంటి వాడిని ఇవన్నీ శారీరకంగా మనం స్పృహ కలిగిన తర్వాత వచ్చే ఆలోచనలు అసలు శరీరంతో మనకు ఆ స్పృహ లేనప్పుడు ఈ ఆలోచనలు లేవండి అప్పటికీ నేనున్నాను కానీ ఆ నేనుని గుర్తించనివ్వకుండా చేస్తుంది ఆ యథార్థమైన నా నిజ స్థితిని ఆలోచింపచేనివ్వకుండా చేస్తుంది ఏంటి అజ్ఞానం